విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తారంటే గీ వాదన నాకేం తెలుసు, నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తాను, వచ్చిన గీ వాదన తెలియదు. మీరు చేసే వాదనలు గీదా, మీరు చేసే వాదనలు గీది. కానీ మేమేమనుకున్నాం, విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారనుకున్నాం. కానీ మీరు గిట్లా గీయర్థం అని మాకు తెలియదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ దీని సమాధానం చెప్పాలి. ఎవరు ఎవరితో నడుస్తున్నారు, ఎవరు ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉష్కాకి అయిపోయింది, కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది, డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది. వాటి గురించి మాటల్లోవి ఇక, ఏంటంటే ఢిల్లీలో ఏం జరగాలో జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరు తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల లోపల బీజేపీ విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళా అడ్డుకోవడానికి రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, దొంగ నాటకాలు ఆడుతున్నారు అందరు కలిసి. మేము బీఆర్ఎస్ కలుస్తామనే కళ్ళ, అరే కుటుంబ పార్టీ అది, అవినీతి పార్టీ, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ, బీఆర్ఎస్ అవినీతి పార్టీ, రెండింటికి జోడి మంచి కుదురుతుంది. పెళ్లి సంబంధం పోయినప్పుడు అన్ని ఎట్లా ఉంటది, పిల్ల పిల్లలు మంచి ఉంటారా, కలిసి ఉంటారా, ఈయన వ్యవహారం చేయలేంది, ఈయన అలాంటి అనేది చూస్తాం మనం పెళ్లి సంబంధం. ఇప్పుడు గదే జరిగింది, పెళ్లి చూపులు అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది, ఇక కళ్యాణమే మిగిలిపోయింది. ఇక తప్పకుండా జరుగుతుంది. మాకేం అవసరం లేదన్నా, మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశం గురించి కానీ, ఈ దేశ ప్రజలు పేద ప్రజల గురించి కానీ, ఈ దేశాన్ని రక్షించడానికి మేము బిల్లు ప్రవేశపెడతాం. మంచి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళని వాళ్ళని మాకున్న మా మెజార్టీ మాకున్నది, మాకు ఇన్నోళ్ళు లేదా మాకు. ఇప్పుడు మరి బెయిల్ అని నేను ఇంత ఇప్పరాగా రామాయణం అంతా వినే ఉన్నది శాస్త్రమే. బెయిల్ ఇప్పించేదే కాంగ్రెస్ పార్టీ, కోర్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తున్నది. సుప్రీంకోర్టు ఒక వ్యక్తి చెప్తే, ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు. ఇది కోర్టు ధిక్కరనైతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడుతుంది, కోర్టు ధిక్కరనైతుంది. కాబట్టి మీరు వాదోపవాదాలు చేసేది మీరు, ఇంది కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది మీ వకీలు, మీ రాజ్యసభ అభ్యర్థి. కాబట్టి బెయిల్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది ఎవరు? అందుకే ముందే అంటారు, అది అంటారు. మరి అప్పుడు బీజేపీ లేడు కదా, బీజేపీ రాలే, ఎమ్మెల్యే రాలే, బీజేపీ రాలే. ఎవరు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థి అనే, ఇప్పుడు చర్చ జరుగుతుంది దీని మీద, ఈయన చాలా సీనియర్ నాయకుడు, కాబట్టి ఏమర్థమైంది మీకు ఇలా? కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. అందుకే ఈ దేశంలోని హిందూ సమాజం కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, రాబోయే పరిణామాలను మనం గుర్తుంచుకొని హిందూ సమాజం జాగృతం కావాల్సినటువంటిది. ఎవరైతే హిందూ సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల హీనలు చూస్తారో వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడుతున్న ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి హిందువులు ఆలోచించాలి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం మేము.